గుహ ఎందుకంటే హృదయ గుహలో ఉన్నాయి. కొంతమంది దేవుడు ఎక్కడున్నారని వెతుకుతూ ఉంటారు, ఈ గుహలు చెట్లు చేమలు అని వెతుకుతారు, ఏదో వెతుకుతారు, అక్కడ ఏదో కనపడిందంటారు, అది తీసుకొచ్చి ఏదో చేస్తూ ఉంటారు. ఏదో పీపుల్ వాంట్ టు డూ సంథింగ్, సిమెంట్ తోటి ఇటకలతోటి ఏదైనా ఉంటే ఉపయోగం ఉంది. ఎందుకంటే సంథింగ్ సాలిడ్గా కనపడుతూ ఉంటుంది, సిమెంట్ ఇటకలు అంటే సాలిడ్గా కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను టీటీడీతో వ్యవహరిస్తూ ఉంటాను, వాళ్ళు కళ్యాణ మంటపాలు దేవాలయాలు అలాంటివి కట్టమంటే వాళ్ళకి మహా ఆనందంగా కడతారు. లేకపోతే మా దేవుడికి గొడుగులు ఇవ్వండి అని అప్లికేషన్ పెడితే కూడా హ్యాపీగా గొడుగులు ఇస్తారు వాళ్ళకి. ఎందుకంటే గొడుగులు ఇతరాలు చేస్తే వాళ్ళకి మూవ్మెంట్ ఉంటుంది, ఎకానమీ మూవ్ అవుతూ ఉంటుంది. ఏమన్నా మీరు భాగవతం పుస్తకం అన్నారు కదా, అది వేసారా అంటే అది పుస్తకమా? ఈ పుస్తకాలు మళ్ళీ ఇది ఎక్కడ న్యూసెన్స్ అని వాళ్ళ ముందు కంగారు పడతారు. అది వాళ్ళ వల్ల అవదాపరం, ఎందుకనో మొదలుపెట్టారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ప్రేరణ ఇవ్వడం చేత మొదలుపెట్టారు. అది వాళ్ళ వల్ల వదంతి అలాగే సాగిపోతూ ఉంటుంది, వాళ్ళకి దాంట్లో ఉత్సాహం ఏం రాదు. ఎందుకంటే జడానికి అలవాటు పడ్డవాడు చేతనంలోకి రాలేదు, జడానికి అలవాటు పడతాడు. అంచేతనే కర్మ జడ అంటారు, రిచువల్స్ ఉత్త జడ అన్నారు భాగవతంలో, శృతి గీతంలో. రిచువల్స్కి అలవాటు పడ్డవాడిని వాడిని బుద్ధి పెట్టి ఆలోచించమంటే వాడికి మతిపోతుంది. యూ కెనాట్ డూ దాట్. వా ఇప్పుడు పరిగెత్తి మార్కెట్కి వెళ్ళి పిల్లలు ఉంటారు, పరిగెత్తికి వెళ్ళి ఆ పని చేసుకురారా అంటే నీకు అనాయిష్ట, మార్కెట్కి వెళ్ళి కేజీ పంచదార తెచ్చిపెట్టు అంటే వాడు నిలబడ్డ ఇంకా పరుగే ఓ చక్రమును కట్టె పెట్టుకుని అలా వేసుకు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అది కొనుక్కు తక్క వచ్చి ఇచ్చేసి అనాపు ఇచ్చేసుకుని అనాపు చాకలెట్ తినేస్తాయి. వాడిని ఇక్కడ కూర్చోమనువు సంస్కృత శబ్దమందిరి పట్టుకుని ఆ శబ్దాలు వల్లించమంటే వాడు వల్లిస్తాడా? వల్లించడు. హ్యూమన్ మైండ్ ఈజ్ లైక్ దాట్. కాబట్టి కర్మజీవుడు ఆ తత్వాన్ని తెలుసుకోలేడు. ఇంకొంచెం కర్మ చేయమంటే చేస్తాడు. వెయ్యి నామాలు పూజ చేశాం కదా లాస్ట్ ఇయర్, ఈ ఏడాది లక్ష నామాజు పూజ చేద్దాం అంటాడు. లేకపోతే అన్నమాచార్య పాటలు పాడగలిగిన వాళ్ళందరినీ పోగేసి ఓ లక్ష మంది చేత ఒకే పాట ఒకేసారి పాడిద్దాం అంటాడు. ఎందుకు? వై షుడ్ యూ డూ దాట్? అలా ఏదో మొదలు పెట్టాడు. దాంట్లో డబ్బు ఖర్చు పెట్టడానికి ఉంటుంది, ఇటు తిరగడానికి ఉంటుంది. ఐపీఎల్ చేసేస్తాం, ఐపీఎల్ చేస్తున్నారు. ఐపీఎల్ అంటే అందరినీ పోగేసి క్రికెట్ ఆడించడం, టీములు అమ్మడము టీములు కొండము అలాంటిది. అదేమో సంసారం. మరి ఇది ఇది సంసారమే, ఇది మాత్రం సంసారం కాదు. నీకు అన్నమయ్య పాట వచ్చినా అదే నాకు రాదు, అసలు కొద్దిగానే వచ్చినా కొంచెమే వచ్చును, సరే అయితే నువ్వు జాయిన్ అయిపో, వెళ్ళి అప్లికేషన్ ఫారం ఫిలప్ చేసే అని. అలాగే వీడు లక్ష మందిని పోగేయాలి. ఈ లక్ష మంది కలిసి ఒకేసారి పాడాలి. ఒకేసారి పాడితే నేను అడిగాను ఏమవుతుందండి, ఒకేసారి పాడితే ఏమవుతుందంటే లక్ష మంది పాడిన పుణ్యం ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది. అబ్బా వీడి ఎంత ఎకనామిక్ బుర్ర అంటే నిజంగా ట్రాఫిక్ జామ్లు అయ్యి హింస అవుతుంది అంతకంటే ఏమీ అవ్వదు. దేవుణ్ణి దేవుణ్ణి ఆరాధించడం అంటే అది షో కాదు. సో బట్ హీ వాంట్స్ టు డూ, హీ హ్యాస్ టు డూ సంథింగ్. చికీర్ పూజ స్వామిజీ వారు చికీర్ సవహ మతు జిజ్ఞాసవహ, ఏదో చేద్దామంటాడే కానీ పప్పు రుబ్బమంటే రుచినట్టుగా చేస్తానంటాడే కానీ తెలుసుకుంటానండవు. ఎందుకంటే జడంగా ఉంటుంది మనస్సు, రజోగుణ ప్రధానంగా ఉంటుంది. తెలుసుకుంటానే అండవు, చేస్తానంటాడు. ఆ చెద్దుగా లేవాయా చెద్దుగా అని అంటూ ఉన్నా కూడా కాదు చేస్తానంటాడు. తెలుసుకుంటూ ఉండు చెద్దుగారంటే తెలుసుకోవడానికి కంగారే ఉందిలేండి, నేను చేస్తానంటాడు. సో ఎనీవే, సో కాబట్టి దేవుడు ఇక్కడ అక్కడ అక్కడెక్కడో ఉన్నాడు, వెతికి పట్టుకొచ్చాను, ఇక్కడ పెళ్లి ప్రతిష్ట చేశాను, అక్కడ నిలబెట్టాను. దేవుణ్ణి మనం నిలబెట్టడం ఏమిటండి? గుహాయాం అవస్థితం, వినడానికి కూడా విడ్డూరంగా లేదు. నాకు అలా అనిపిస్తుంది. నన్ను స్వామీజీ మీరు ధర్మరక్షణ చేస్తారా అంటారు. ధర్మరక్షణ నేను చేయడం ఏమిటి? ఆ ధర్మం నన్ను రక్షిస్తుందేమో అని ఎదురు చూస్తున్నాను నేను. ధర్మరక్షణ నేను చేయడం ఏమిటి అంటే ధర్మో రక్షత రక్షిత, దాని అర్థం మీరు అనుకున్నది కాదు. మీరు అనుకున్నది కాదు ధర్మరక్షణ అంటే ధర్మం అనే దాని చుట్టూ కంచి పెట్టి అక్కడ కాపలా ఉందో అది అలా కాదు. అంటే దేవాలయం కట్టించేస్తే అది అలా కాదు.
కర్మరక్ష ధర్మోరక్షత రక్షిత అంటే నీ జీవితంలో నువ్వు ప్రతి అడుగులోనూ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తూ ఉంటే ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది అని. ఊళ్ళో వాళ్ళందరినీ పోగేసి ధర్మరక్షణ సంస్థ మొదలుపెట్టమని కాదు. మీరు మొదలుపెట్టండి, తప్పు లేదు, కానీ ఆ వాక్యానికి అర్థం అది కాదు. దే వాంట్ టు డూ లైక్ దాట్. దే వాంట్ టు స్టార్ట్ ఎన్ ఇన్స్టిట్యూషన్. పీపుల్ ఆర్ లైక్ దాట్. ఎవ్రీబడి ఈజ్ ఎ విక్టిమ్. ఈ సైకాలజీకి ఎవ్రీబడి ఈజ్ ఎ విక్టిమ్ టు సమ్ ఎక్స్టెంట్ ఆఫ్ దేర్. ఎనీవే, సో గుహాయాం అవస్థితం. వాడి దగ్గరికి వెళ్ళి దేవుడు హృదయంలో ఉన్నాడు రా అని చెప్పారనుకోండి, వాడు నిలబెట్టిన స్ట్రక్చర్కి అసలు దానికి రిలవెన్స్ లేకుండా అయిపోతుంది. దానికి రిలవెన్స్ లేకుండా అయిపోతుంది. ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు, స్వామీజీ మీరు భాగవతం చెప్తారా? ఇస్తాను కంగారు పడుతూ పరిగెత్తుకు వచ్చారు. అంటే ఎవరో చెప్పారు ఆయన భాగవతం చెప్తారు రా. నేనన్నాను భాగవతం అప్పుడప్పుడు చెప్తూ ఉంటానని, ఇంక తప్పనిసరైనప్పుడు ఇంక మరి ఏం లేకపోతే చెప్తూ ఉంటాను వాస్తవమే. మీరు చెప్పండి డేట్స్. నైమిషారణ్యంలో మనం భాగవతం ఏర్పాటు చేయండి. నైమిషారణ్యం ఎందుక? ఇక్కడే చేసుకోవచ్చు కదా. అంటే నేను ఇక్కడే అది ఎప్పుడైతే అన్నానో ఆయన హీ హ్యాజ్ నో పాయింట్ టు మూవ్ ఫార్వర్డ్. ఎందుకంటే ఆయన ఇక్కడి నుంచి ఒక రైల్వే బోగీని బుక్ చేసి భక్తులను తీసుకెళ్తాడు. ఆయన దగ్గర క్యాటరర్స్ వాళ్ళందరూ ఉన్నారు. నైమిషారణ్యంలో అక్కడ హోటల్ రూమ్స్ అన్ని బుక్ చేస్తాడు. ఓ మనిషిని ముందు అడ్వాన్స్డ్గా బట్వాతాడు. ఆయన హీ హ్యాజ్ ఎ మెకానిజం, హీస్ ఎక్స్పర్ట్ ఇన్ దాట్. ఆయన కూర్చుని భాగవతం వినమంటే ఆయన వల్ల కాదు, ఆయన కూర్చుని వినలేడు అసలు. హీస్ ఎక్స్పర్ట్, వెరీ ఎక్స్పర్ట్ ఇన్ దాట్. నేను నా వల్ల కాదండి. మీరు నేను భాగవతం ఎక్కడైనా చెప్తే మీ టెలిఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి, నేను ఫోన్ చేస్తాను మీకు, మీరు వద్దురు కానీ. అబ్బాయి అలా ఎలా కుదురుతుందండి? నేను వినడం కాదు, మీరు చెప్తానంటే నైమిషారణ్యంలో అరేంజ్ చేస్తాను. నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు, నాకు ఓపిక తక్కువ, నేను ఇలాగే తిరగలేను. అంటే ఆయన పాపం వెనకాడకుండా ఇంకో మాట కూడా అన్నారు, చూడండి మొత్తం ఆ ఎక్స్పెక్ట్ సమ్ కలెక్షన్ ఆఫ్ 5 to 6 lakhs కలెక్షన్ వస్తుంది, దాంట్లో ఖర్చులు పోను, 3 లక్షలు 4 లక్షలు మిగులుతాయి. నాకు చేసినందుకు నాకు 1 లక్ష పారేసినా మిగిలిందంతా మీదే. దేర్ ఫోర్ మీరు ఆలోచించండి. కరెక్ట్, క్లీన్ క్లీన్ ఆపరేషన్, చాలా బాగుంటుంది కూడా. నాకు ఓపిక లేదనే ఒక్క పిసరంతా ఆ 1 తేడా మినహాయిస్తే ఇట్ ఈజ్ ఏ వండర్ఫుల్ ప్రోగ్రామ్. అందరం కట్టకట్టుకుని నైమిషారణ్యం వెళ్ళిపోతాం. అక్కడ సుఖమహర్షి అంటూ నేను ఏదో చెప్తూ ఉంటాను పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలంలో. ఇక్కడే అదే ఆయన చేస్తూ ఉంటాడు. సుఖమహర్షి ఇక్కడే కూర్చుని పాఠం చెప్పాడు, మళ్ళీ నేను ఇక్కడే కూర్చుని పాఠం చెప్తున్నాను నేనంటే ఇంకా మీకు భక్తి కూడా బాగా పెరుగుతుంది. సో ఇలా నడుస్తాం. పీపుల్ దే ఆర్ లైక్ దాట్. గుహాయాం అవస్థితం అని వేదం చెప్తూ ఉంటుంది. కాంట్రడిక్షన్ అంతే. గుహాయాం అవస్థితం అనేది పట్టించుకొని కూడా పట్టించుకోడు. హృదయ గుహలో ఉన్నాడు, బయట ఉన్న గుహల్లో ఏం లేడు, ఈ గుహలో ఉన్నాడు. గుహాయాం అవస్థితం. ఎనివే, సర్వాంతరం నా హృదయ గుహలోనే కాదు, సకల ప్రాణుల హృదయ గుహలలో ఉన్నాడు. అలా చెప్పారు, ఆ పరబ్రహ్మను అలాగా వర్ణించుకొచ్చారు. తర్వాత ఆయన్ని బోధించడం కోసమే, ఆత్మతత్వాన్ని, ఆ పరమేశ్వరుడు మీ స్వరూపుడే, మీ ఆత్మయే అని చెప్పడం కోసమే ఈ కోశముల యొక్క ప్రక్రియని పెట్టారు. ముందు అన్నమయ కోశం చూపించారు. ఎలా అన్నమయ కోశం కేసు చూడరా, ఊళ్ళో వాళ్ళని తర్వాత చూడు, కానీ ముందు నీ అన్నమయ కోశం కేసు చూడు. జస్ట్ లుక్ అట్ యువర్ బాడీ. ఓకే, చూస్తున్నాను, కళ్ళు మూసుకుని చూడు, కళ్ళు మూసుకుని యూ ఫీల్ ది బాడీ, కళ్ళు మూసుకుని జస్ట్ ఫీల్ ది బాడీ. అన్నమయ కోసం యూ బికమ్ కాన్షియస్ ఆఫ్ ది అన్నమయ. ఓకే, ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ ది అన్నమయ. దానికి లోపల ప్రాణమయం ఉన్నది, దాన్ని చూడు. ఆ ప్రాణమయం లేకపోతే ఈ అన్నమయం కుప్పకూలిపోతుంది. అది ఎలా చూడమంటారు? ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని పరిశీలించు, ప్రాణమయ. ఓకే, దాని లోపల మనస్సు ఉంది, మనస్సు యొక్క చలనాన్ని పరిశీలించు, మనోమయ. విజ్ఞానమయ, ఆనందమయ. అలా మీరు వెళ్తే అల్టిమేట్గా ఆ శాంతమైన ఆనందమయ స్థితి చేరుకుంటారే, అది బ్రహ్మ అని వీడిని అరుంధతి దర్శన న్యాయం మనం చూసాం. సో ఆ విధంగా వీడికి ఆ పరమాత్మని బోధించుట కొరకే ఆ మొత్తం ప్రకరణం అంతా కూడా చెప్పారు. చెప్పి తర్వాత ఏం చేశారు, ఇది ప్రక్రాంతం అని మొదలైనటువంటి ఆ స్కీము
స్టెప్ వైజ్ మూమెంట్, అది తత్ మంత్రవర్ణికమేవ. ఆ మంత్రవర్ణముల సమూహము అంటే ఆ పారాగ్రాఫ్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ ఇక్కడికి వచ్చేప్పటికీ, ఆనందమయం దగ్గరికి వచ్చేప్పటికీ ఏమని గానం చేస్తోంది? అన్యోంతర ఆత్మానందమయ అని గానం చేస్తుంది. గానం చేసి ఈ ఆనందమయాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి ఇదిగో ఇదియే పరమాత్మ అని చెప్పి, ఓకే. మంత్రబ్రాహ్మణయోశ్చ ఏకార్థత్వం యుక్తం అవిరోధాత్. మంత్రానికి బ్రాహ్మణానికి ఫైనల్ టాపిక్ ఒకటే అవ్వాలి. మంత్ర బ్రాహ్మణాలు వేరువేరు టాపిక్స్ ఉండకూడదు. బ్రాహ్మణం ఏమిటి? బ్రహ్మ. బ్రహ్మవిద ఆత్మోతి పరం అనే జగత్ కారణం బ్రహ్మ, అది బ్రాహ్మణం. ఆ బ్రహ్మయే ఆత్మ. తస్మాద్వా ఎకస్మాద్ ఆత్మన ఆకాశ ఆకాశ సంభూత అలాగ. ఆ బ్రహ్మయే ఆత్మ. నేను ఓ చిన్న వృత్తాంతం నేను సడన్గా గుర్తుకొచ్చింది చెప్తాను. మా నాయనగారు తిరుపతి వెళ్ళారు. తిరుపతిలో పరీక్షాధికారిగా ఉండేవారు. వాళ్ళకి తిరుపతిలో సంస్కృత కళాశాల ఉంది, దానికి పరీక్షాధికారి, మౌఖిక పరీక్షలు ఏవో ఉన్నాయి. ఉన్నప్పుడు తిరుపతి కొండ మీద తిరుమల అక్కడ ఏదో చిన్న రూమ్ అది ఇస్తారు కదా ఈ వేద పండితులు శాస్త్ర పండితులు కూర్చొని సంధ్యావనం చేసుకుంటున్నారు. సాయంకాల సంధ్య పరీక్షలో ఉన్నాయి. ఓ ఒక వైష్ణవులు ఒక ఆయన వచ్చారు. వచ్చి ఈయన ఈ మన ఆయన గారు అద్వైత వేదాంతం కొంచెం గట్టిగా, అద్వైతం అంటే ఒక ప్రతిష్ట, ఒక ప్రేమ అన్నమాట. సో ఇలా గట్టిగా అడ్డబొట్టు పెట్టుకుని ఊపి అరమైల దూరం కనబడి ఇట్లా గట్టిగా అడ్డబొట్టు పెట్టి సంధ్యావందనం చేస్తున్నారు. చేస్తుంటే ఒక వయసులో ఒక ఆయన వచ్చారు. శాస్త్రి గారు బ్రహ్మ ఆత్మ ఒకటే పెట్టారా అని అడిగారు. ఈ నిధిగా అడగడం చెప్పండి. అడిగితే అవునయ్యా ఒకటే ఆచార్య ఒకటే అని చెప్పారు. ఇలా ప్రేమతోటే చెప్తారు, మరొకటేం కాదు. అయితే ఏమండి బ్రహ్మ ఆత్మ ఒకటే అని మీరు శంకరాచార్యులు చెప్పడమేనా లేకపోతే వేదాల్లో ఏమైనా అసలు చెప్పారా అని ఆయన వెటకారంగా అడిగాడు. అంటే ఏమయ్యా ఆచారి నువ్వు యజుర్వేదం చదివినట్టున్నావే. అవును చదివాను. తైత్రీ ఉపనిషత్తు కూడా చదివా చదివా చదివాను. మరి తస్మాద్వా హేతస్మాద్ ఆత్మల ఆకాశ సంభూత అనింది కదా వాక్యం. ఆ ఈ ఆత్మ నుంచి ఆకాశము పుట్టినది. ఆ ఈ ఆత్మ అంటే ఏ ఆత్మ? బ్రహ్మ. బ్రహ్మ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని పైనే ఉంది. కాబట్టి ఏది సత్య జ్ఞానానంత బ్రహ్మయో ఆ ఈ ఆత్మ నుండి ఆకాశం పుట్టింది. ఆకాశం దేని నుంచి పుట్టింది? ఆత్మ నుంచి పుట్టింది. ఆకాశం ఆత్మ నుంచి పుడుతుందా బ్రహ్మ నుంచి పుడుతుందా? అసలు బ్రహ్మ నుంచి పుట్టాలి కదా పరబ్రహ్మ. ఆకాశము, ఆకాశం తర్వాత మొత్తం జగత్తు పుట్టింది కదా. ఈ సకల జగత్తు ఆకాశ క్రమంలో దేని నుంచి పుట్టిందంటావు? బ్రహ్మ నుంచి పుట్టిందంటావా ఆత్మ నుంచి పుట్టిందా? బ్రహ్మ నుంచే పుట్టింది. మరి ఆత్మ నుంచి పుట్టిందని చెప్తోంది కదా శృతి. నీకు కావాల్సింది అదే కదా. ఇంకెప్పుడు ఇలాంటి ప్రశ్నలు వేయకు, వెళ్ళి చదువుకోండి. కరెక్ట్. సో డైరెక్ట్గా బ్రహ్మయే ఆత్మ. ఏ ఆత్మయో అదే బ్రహ్మ. ఏది బ్రహ్మయో అదే ఆత్మ. దాని నుంచే ఈ జగత్తు పుట్టింది. అంటే నా నుండి పుట్టిందా జగత్? అవును, నీ నుండే పుట్టింది జగత్తు. ఏమిటి ఫలానా హరిత సుగోత్రీకుణ్ణి ఫలానా వరబ్బాయిని నానే? నువ్వు అది కాదు. దట్ ఈస్ ది ప్రాబ్లం. నువ్వు అనుకుంటున్నది నువ్వు కాదు. నువ్వేమిటో తెలుసుకో. ఆ తెలుసుకున్నప్పుడు దాని నుంచి జగత్తు పుట్టిందని కూడా నీకే తెలుస్తుంది. అది సంగతి. కాబట్టి ఈ విధంగా ఆ మంత్రవర్ణములన్నీ కూడా ఆనందమయమే బ్రహ్మాత్మ అని కీర్తిస్తున్నాయి. తర్వాత మంత్ర బ్రాహ్మణములకు ఏకార్థత్వం ఉండాలి. ఇప్పుడు బ్రహ్మవిద ఆత్మోతి పరం అని చెప్పి అక్కడ బ్రహ్మ అంటే జగత్ కారణం బ్రహ్మ అని చెప్పి తస్మాద్వా ఏకస్మాత్ ఆత్మన అని ఆత్మ అనేప్పటికీ మరొకటి ఏదో చెప్పి అలా చెప్పకూడదు. తస్మాత్ ఏకస్మాత్ అంటూ ఉంటే అంతా కూడా ఏకార్థత్వం ఉండాలి. తర్వాత ఈ ప్రకరణం యొక్క దేంతో ప్రారంభమైంది? బ్రహ్మాత్మతో ప్రారంభమైంది. ఆనందమయం దగ్గరికి వచ్చాక ఈ ఆనందమయము బ్రహ్మాత్మ కాదు అని మీరు చెప్పారనుకోండి. అంటే ఏమైనట్టు? మంత్రమేమో బ్రహ్మనికి బ్రహ్మాత్మని చెప్తోంది, బ్రాహ్మణము
మరొకటి ఏదో చెప్తోంది, ఆనందమయాన్ని చెప్తోంది కానీ ఆనందమయం మరొకటి, ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్, ఇట్ ఈస్ నాట్ బ్రహ్మ. అంటే ఏమైనట్టు, మంత్రాలకి తాత్పర్యం బ్రహ్మ, బ్రాహ్మణానికి తాత్పర్యం మరొకటి, ఆనందమయం సంథింగ్ ఎల్స్. అలా ఉండకూడదు. ఏది మంత్ర తాత్పర్యమో అదే బ్రాహ్మణ తాత్పర్యం కూడా అవ్వాలి. అంటే ఆ బ్రహ్మ ఈ ఆనందమయమే అని, ఎందుకంటే లేకపోతే విరోధం వచ్చేస్తుంది. మంత్రములేమో బ్రహ్మని చెప్పి బ్రాహ్మణం ఆనందమయం చెప్పి ఇది వేరు అది వేరు అంటే తేడా వచ్చేస్తుంది, కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది. యు కెనాట్ సెటిల్ ది హోల్ థింగ్. అన్యథాహి ప్రకృతహాన అప్రకృత ప్రక్రియే స్యాతాం. మీరు కనుక బ్రహ్మ ఆత్మ ఆనందమయము ఇవన్నీ ఒకటే అని కనుక స్వీకరించకపోతే అనేక సమస్యలు వస్తాయి. ప్రధానంగా రెండు, ప్రకృత హానము అంటే మొదలుపెట్టిన దాన్ని విడిచిపెట్టేయటం, అప్రకృత ప్రక్రియ ఏది ప్రకృతం కాదో దాన్ని పట్టుకుని వ్యాఖ్యానం చేయటం అనే రెండు దోషాలు వస్తాయి. ఇప్పుడు ఈ బ్రహ్మానంద వల్ల ఎలా ప్రారంభమైంది, బ్రహ్మ విదాత్మోతి పరం ప్రదేశాభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని ప్రారంభమైంది. ఇప్పుడు ప్రకృతం ఏమిటి, ప్రకృతం బ్రహ్మ, ప్రకృతం బ్రహ్మ కదండి, బ్రహ్మతో ప్రారంభమైంది ప్రకృతం బ్రహ్మ. కొంచెం ముందుకు వెళ్ళండి, తస్మాత్ వా ఏతస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత, ఆ ఈ ఆత్మ నుండి ఆకాశం పుట్టింది, ఆకాశం నుంచి వాయువు పుట్టింది అని చెప్పారు. ఇప్పుడు ఆత్మ వచ్చింది, ఇప్పుడు ఈ ఆత్మ ఇది బ్రహ్మ అంటావా కాదంటావా, బ్రహ్మ కాదు అంటే నువ్వు ప్రకృతానికి అప్పుడే తిలోదకాలు ఇవ్వడం అయిపోయింది. నాలుగు వాక్యాలు అయ్యేప్పటికే ప్రకృతం వదిలిపెట్టేశాం, బ్రహ్మను వదిలిపెట్టేశాడు కదా, ఆత్మ కదా ఇది, బ్రహ్మ కాదు కదా. మరి బ్రహ్మని ప్రకృతాన్ని వదిలిపెట్టేసి ప్రకృతం కానీ ఆత్మను పట్టుకొచ్చాడు కదా, అలా చేయకూడదు. ఇది ఎలా ఉందంటే, రేపటితోటి నామినేషన్స్ అయిపోయేదాకా మా క్యాండిడేట్ వీడు మా క్యాండిడేట్ వీడు అని చెప్పి తీరా నామినేషన్స్ వేసేప్పుడు ఇంక వాడిని తీసి ఇంకోహండి పెడితే ఈ ఓటర్స్ కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది. ఎవరిని ప్రకృతం చేశారో వాళ్ళే చిట్ట చీకురు దాకా తెలుసుకుపోవాలి, కానీ మధ్యలో అలా వాచేయకూడదు. బ్రహ్మ బ్రహ్మను తెలుసుకున్నట్లయితే మోక్షము వచ్చును, ఆ బ్రహ్మ సత్యజ్ఞానానంతము, ఆ ఈ ఆత్మ నుండి ఆకాశం పుట్టి ఆత్మ కూడా ఎక్కడి నుంచి పుట్టించాడు, ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, ప్రకృతం కాదే అది అంటే కాదు నాయన, బ్రహ్మ ఏరా ఆత్మ అంటే ఆహా సరే సార్, బ్రహ్మే ఆత్మ అయితే ప్రకృతమే నడుస్తోంది, సడన్ గా అప్రకృతం రాలేదు. బ్రహ్మ ఆత్మ కాదన్నారనుకోండి అప్రకృతం వచ్చి పడిపోయింది, ప్రకృతం గాలికి పోయింది. ఓకే, బ్రహ్మయే ఆత్మ అని మనం ఒప్పుకున్నాము, కొంచెం ముందుకు వచ్చాం. ఆనందమయ, ఈ ఆనందం ఇదేమిటిరా, ఇదే అంటే ఇది ఇంకోటి, ఇది ఇంకోటి అని మరి బ్రహ్మాత్మ ఏమైపోయినట్టు, బ్రహ్మయే ఆత్మ అది సెటిల్ అయింది కదా, ఆ బ్రహ్మాత్మ ఉండాలి కదా, ఆ బ్రహ్మాత్మను వదిలిపెట్టేసి ఆనందమయం అని మరొకటో చూపట్టుకొచ్చింది. అలా ఉంది, ఆ బ్రహ్మాత్మయే ఆనందమయము అని చెప్తే బ్రహ్మ ఆత్మ ఆనందమయ ఒకే టాపిక్ అది, అలా ఉండాలి కానీ లేకపోతే విరోధం వస్తుంది. కనుక ఆనందమయమే బ్రహ్మ, అది ఏ ఆత్మ. నచ అన్నమయా విభ్య ఇవ ఆనందమయాత్ అన్యోంతర ఆత్మా అభిధీయతే. ఈ పాయింట్లో మీకు ఒక చిన్న హెచ్చరిక ఒకటి చెప్తా, మీరు ఆనందమయానికి వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ రండి క్లాసులకి, మానేయకండి. అలాగా ఇప్పుడు పప్పు అన్నం తినేసి వెళ్ళిపోకూడదు. పప్పు అన్నం తినేసి వెళ్ళిపోయారనుకోండి, ఎవరు వాళ్ళింట్లో భోజనానికి ఏముంటాయండి, వాళ్ళ ఇంట్లో పప్పు అన్నం తప్ప ఇంకేముండదని చెప్పినట్టు చెప్తారు, వాళ్ళు పప్పు అన్నమే తింటారని ఇంకేముండదు అని చెప్తారు, అది తప్పు అవుతుంది కదా. అలాగే ఇప్పుడు ఇది వినేసి ఆనందమే, మీరు ఇప్పుడు మీ ఇంక మళ్ళీ క్లాసు నుంచి రావడం మానేశారనుకోండి, తైత్రీయంలో ఏం చెప్పారంటే ఆనందమయమే బ్రహ్మ అని మీరు చెప్తారు. అలాగే నీకెళ్ళ ఎవరు చెప్పాడా అని అడిగితే స్వామి తత్వవేదానంద గారు చెప్పారు. ఇది ప్రొఫెషనల్, ఈ చర్చ అంతా కూడా ప్రొఫెషనల్,
ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత సూత్రాలన్నీ అయిపోయిన తర్వాత శంకరులు ఓ మాట మొదలు పెడతారు, ఇదం స్విహ వక్తవ్యం అని మొదలు పెడతారు. ఇక్కడ చెప్పాల్సిన మాటలు అన్నీ అయిపోలేదు, ఇంకొకటి చెప్పాల్సింది మిగిలి ఉంది అని మొదలు చిన్న ఇంట్రడక్షన్. ఇదం త్విహ వక్తవ్యం తూ అంటే ఇంతవరకు చెప్పిందా అన్నంతని అలా ప్రావిజనల్గా పెట్టి బట్ అన్నారంటే అర్థం ఏంటండి? 10 పేజీలు వ్యాసం రాసి బట్ అని క్యాపిటల్ బీతో మొదలుపెట్టారంటే అర్థం ఏంటి? సంథింగ్ ఈజ్ దేర్, అక్కడి నుంచి మొదలవుతుంది. దాన్ని పుచ్చబ్రహ్మవాదము అని అంటారు. ఈ పుచ్చబ్రహ్మవాదం ఇది విద్వాంసులలో చాలా ప్రసిద్ధమైన వాదం. చిత్ర నేనే ఆశ్చర్యపోయాను. నేను ఎప్పుడు ఎలా ఆశ్చర్యపోయానంటే, మామూలుగా అద్వైత వేదాంతులకి ఇది బాగా అందరికీ తెలుస్తున్నది. కొంత లోతుగా చదువుకున్న వాళ్ళకి పుచ్చబ్రహ్మవాదము దాని యొక్క విశిష్టత తెలుసు. శంకరుల యొక్క చాలా ఇండిపెండెంట్ ప్రవృత్తి, చాలా రివల్యూషనరీ అప్రోచ్. రివల్యూషన్ అంటే బ్లడ్ ఉండదు, ఇట్ ఈస్ నాట్ రివల్యూషన్, ఇదే కమ్యూనిస్ట్ రివల్యూషన్ కాదు. రివల్యూషన్ ఇన్ థాట్, థాట్లో రివల్యూషన్ అంటే ఏమిటి? అందరూ డూడు బసవన్నల్లాగా వెళ్తున్నటువంటి మార్గాన్ని కొట్టి పారేస్తారు అంతే, నిలప దాన్ని చూడరు అంతే, లెక్క చేయరు. అదే అది దట్ డజంట్ అపియర్ టు ది కరెక్ట్, అంతే తీసి పారేస్తారు. అది రివల్యూషన్ అంటే శంకర ఇజ్ ఏ రివల్యూషనరీ. ఆయన రివల్యూషనరీ థింకింగ్ మీకు అక్కడ పుచ్చబ్రహ్మవాదంలో మీకు బయటపడుతుంది. ఇది వేదాంతులకు బాగా తెలుసున్న విషయం, కానీ పాశ్చాత్య దేశాల్లో ముఖ్యంగా జర్మనీ, బ్రిటన్, అమెరికా, అక్కడ ఉన్నటువంటి ఇండాలజిస్టులు, స్కాలర్స్ వాళ్ళందరూ కూడా శంకరాన్ని బాగా స్టడీ చేస్తారు. స్టడీ చేసి వాళ్ళు పుచ్చబ్రహ్మవాదాన్ని స్టడీ చేసి వాళ్ళు గ్రహించారు, అమ్మ బాబు ఈయన ఈయనరా, రెవల్యూషన్ అంటే ఈయనరా అని పుచ్చబ్రహ్మవాదానికి చాలా ఇంపార్టెన్స్ వాళ్ళు ఇస్తారు. దాని మీద ఏవేవో థీసిస్, హార్వర్డ్ యూనివర్సిటీలో అక్కడ థీసిస్లు ఉన్నాయి పుచ్చబ్రహ్మవాదం మీద. సో అదంతా తర్వాత వస్తుంది, అదంతా ఆనందమయాధికరణంలోదే. ప్రస్తుతం చెప్తున్నదంతా కూడా ప్రావిషనల్, డాల్టన్ సెటామిక్ థీరీ లాంటిది. ప్రస్తుతానికి అది బిల్డప్ చేసుకొస్తున్నాం. ఈ బిల్డప్ చేసిన దాన్ని దీని పై మాట ఇంకా చెప్పడం తర్వాయి. కాబట్టి మీరందరూ విడిచిపెట్టకుండా వస్తూ ఉండండి. మధ్యలో ఓ క్లాసు పొరపాటుని లేకపోతే కుదరక మానేసినా నెక్స్ట్ క్లాసుకి వచ్చేసేయండి. డోంట్ లూజ్ ఆల్ ఆఫ్ ఇట్. తర్వాత మనం ఈ ప్రకరణం దేంతో మొదలుపెట్టాము? అన్నమయంతో మొదలుపెట్టాము. మొదలుపెట్టి ఆ అన్నమయం కంటే లోతు ఆంతరము అంటే సూక్ష్మము లోపలిది ప్రాణమయము అని అలా వచ్చాం. అలా 4 స్టెప్పులు వచ్చి ఆఖరికి ఆనందమయం దగ్గరికి వచ్చాం. ఈ ఆనందమయం కంటే ఆంతరము మరొకటి చెప్పబడిందా? లేదు, చెప్పబడలేదు. ఆ ప్రవాహం ఆనందమయం దగ్గర ఆగిపోయింది. ఆగిపోయే తర్వాత ఏం చెప్పింది శృతి? సైషా భార్గవి వారుణి విద్యా అని చెప్పింది. అంటే మీరు భృగువల్లిని చెప్తున్నారు అక్కడ, బ్రహ్మానందవల్లి తర్వాత భృగువల్లి. భృగువల్లి ఎలా ప్రారంభమవుతుంది? అన్నాద్వై ప్రజా ప్రజాయంతే అని అలాగొస్తుంది. అన్నము నుండే సకలము పుట్టును, అన్నము. ఆ తర్వాత ప్రాణము, ఆ తర్వాత మనస్సు, ఆ తర్వాత విజ్ఞానము, ఆ తర్వాత ఏమనుంటుందంటే ఆనందాధ్యేవల్ విమాని భూతాన్ని జాయంతే ఆనందే నజాతాన్ని జీవంతి ఆనందం ప్రయంత్యభిసంవిశంతీతి. అంతకుముందు ఉన్నట్టు ఉండదు. అంతకుముందు విజ్ఞానం ప్రయంత్యభిసంవిశంతీతి అని చెప్పి తస్మాత్ వా ఏతస్మాత్ విజ్ఞానమయాత్ అన్యోంతర ఆత్మానందమయ. ఈ విజ్ఞానమయము కంటే లోపలది ఆనందమయము అని ఉంటుంది. ఆనందమయం దగ్గరికి వచ్చేప్పటికి ఎలా ఉంటుంది? దీనికంటే లోపలది అలాగే ఉండదు. మరేముంటుంది? సైషా భార్గవి వారుణి విద్యా అని ఉంటుంది. ఏ విద్యనైతే వరుణునికి భృగు మహర్షి చెప్పినాడో, అదే భృగువునకు వరుణుడు చెప్పినాడు. భృగురువై వారుణి అని ఉంటుంది కదా, వరుణం పితరముపససార. భృగువుకి వరుణుడు చెప్పిన విద్య ఇదే అని ఉంటుంది. అది ఎక్కడుంది? ఆనందం దగ్గర ఉంది. ఇంకా దానికి లోతేమీ లేదు, దాని లోపల మరొకటేమీ లేదు. కాబట్టి బ్రహ్మాత్మ ఆనందమయమే.
ఏతన్నిష్టైవచ సైషాభాగ్యవీవారుణీ విద్యా. అది ఇదియే భృగువుకి బోధించిన విద్య భార్గవి, వరుణుడు బోధించిన విద్య వారుణి అని చెప్పారు. ఇది ఏ ఆ ఇది సా ఏష ఆ ఇది అంటే ఎక్కడ చూడాలి? ఆ ముందు వెనకాలకు వెళ్ళి చూడండి, మీకేం కనపడుతుంది? ఆనందమయం కనపడుతుంది. కాబట్టి ఆనందమయమే ఆత్మ. తస్మాత్ ఆనందమయ పర ఏవాత్మా. కాబట్టి పరమాత్మ అంటే ఎవరు? ఇక్కడ ఆనందమయమే. నేతరోనుపపత్తే. ఇప్పుడు కూడా ఒక తత్వాన్ని చెప్పేప్పుడు రెండు పద్ధతులు, అన్వయ వ్యతిరేక, అయితే అన్వయ నిషేధ. అన్వయం ఏమిటి? ఈ కారణం చేత ఆనందమయమే ఆత్మ, ఈ కారణం చేత కూడా ఆనందమయమే ఆత్మ అని రెండు మూడు చెప్పారు. ఇప్పుడు ఇంకా నిషేధం ఎలా చెప్తారు? ఆనందమయం కాకపోతే ఇంకేటవ్వాలి? ఆత్మ విజ్ఞానమయం అవ్వాలా లేకపోతే మనోమయం అవ్వాలా? అవి అవ్వడానికి వీలు లేదు అని నెగిటివ్ చెప్తారు. ఇతరహ నా, ఇతరము అంటే మరొకటి, మరొకటి అంటే అక్కడ ఐదు ఉన్నాయి కదా, ఐదులో ఆనందమయాన్ని పక్కన పెడితే మిగిలిన నాలుగులో ఏ ఒక్కటైనా మరొకటి అవుతుంది. అది మాత్రం పరమాత్మ కాదు నా. ఎందువల్ల? అనుపపత్తే. ఉపపత్తి అంటే యుక్తి. అక్కడ చెప్పిన యుక్తుల్ని బట్టి చూసినట్లయితే ఆనందమయం ఆత్మ అంటే ఆ యుక్తులన్నీ కుదురుతాయి, కానీ ఆనందమయం కాకుండా మరొకటి ఆత్మ అంటే మాత్రం ఇవేమీ పొసగవు. కాబట్టి ఆనందమయమే ఆత్మ అని నెగిటివ్గా చెప్పుకొస్తున్నారు. నిషేధముఖంగా చెప్పి వస్తువు అదే, నిషేధముఖంగా అది వివరిస్తారు. ఇతశ్చ ఆనందమయ పర ఏవాత్మ నేతర. ఇవులో లక్ష్మీనారాయణమూర్తి అవధాని గారని ఒక పెద్ద విద్వాంసులు ఉండేవారు. వారు మీమాంస విద్వాంసులు, కర్మ మీమాంస, ఉత్తర మీమాంస కాదు. కానీ వారు ఉత్తర మీమాంస కూడా బాగా చదివిన వారే. వారు అనేవారు, వారు ఒకసారి అన్నారు నాతోటి, ఆనందమయాధికరణం చాలా తలచిక్కగా ఉంటుందని, చాలా జటిలంగా ఉంటుందని అనేవారు. ఎందుకంటే ఇది ఇప్పుడు చెప్తున్నది ఇదంతా మళ్ళీ దీనంతని మీరు పూర్వపక్షం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇన్ని వాటాలు చేస్తున్నదంతా దీనంతని మళ్ళీ పక్కన పెట్టి ఇంకో స్టెప్ పైకి వెళ్ళాల్సి ఉంటుంది. దాంతో చాలా జటిలంగా ఉంటుంది అనేవారు. చాలా విద్వాంసులే, చాలా గొప్ప విద్వాంసులు. అంటే శంకరుల యొక్క నాకేమనిపించి వారు చాలా గొప్ప విద్వాంసులు, వారంటే నాకు మహా ప్రీతి. కానీ శంకరుల యొక్క రెవల్యూషనరీ అప్రోచ్ ఏదైతే ఉందో అది వారికి ఇబ్బంది కలిగించిందని నాకు అనిపించింది. ఎందుకు ఇబ్బంది కలిగించి ఉండొచ్చు అంటే అది కర్మ మీమాంస యొక్క ప్రభావం చేత అటువంటి ఇబ్బందిని కలిగించి ఉంటుంది. ఎందుకంటే వారు విద్యారణ్య భాష్యాలు చాలా గట్టిగా చదివినవారు. ఆ సంస్థ ఆ బలం ఉండడం చేత ఇక్కడ ఆ యూజువల్ మెథడ్స్ ఆఫ్ అప్రోచ్, ఇవి కూడా వేదమంత్రాలే కదా, మరి ఆ అప్రోచ్ని ఫాలో కారు శంకర్లు. ఆ అప్రోచ్ అంతా ఇప్పుడు ఫాలో అవుతున్నారు, ఊరికే మాట వరుసకి ఫాలో అవుతున్నారు. దీని అంతని కూడా డిమాలిష్ చేసి పెడతారు. దాంతో మామూలు ఎస్టాబ్లిష్డ్ మెథడ్స్ ఆఫ్ మీమాంస, వాక్య విచారం, ఇప్పుడు చేస్తున్న విచారం, ఎస్టాబ్లిష్డ్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా తూర్పారబట్టేస్తారు, ఏది మిగలదు. దాంతో కొంచెం ట్రెడిషనల్ గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది. అలాగే నాకు అనిపించింది. ఎనీవే, ఇంకా మనం అంతదాకా రాలేదు. వీఆర్ కేర్ఫుల్లీ బిల్డింగ్ అప్. ఈ కారణం చేత కూడా పరమాత్మ ఆనందమయమే గాని మరొకటి కాదు. ఇతరహ నా, ఏమిటి కారణము? ఇతరహ ఈశ్వరాదన్య సంసారీ జీవ ఇత్యర్థ. ఇప్పుడు ఇక్కడ ఆనందమయం ఉందండి, ఆనందమయం ఉంది కదా. ఈ ఆనందమయము పరబ్రహ్మ అంటున్నాం మనం. ఇదే పరబ్రహ్మ, ఇదే పరమాత్మ అంటే ఈశ్వరుడు అని అర్థం. పరబ్రహ్మ అన్న పరమాత్మ అన్న దానికే ఈశ్వరుడు అని పేరు, వేరే ఏమీ కాదు. ఈ జగత్తు దేని నుంచి పుట్టిందో అన్నారనుకోండి, పరబ్రహ్మ.
ఈ జగత్తును ఎవళ్ళు రక్షిస్తున్నారో అన్నారనుకోండి, అప్పుడు ఇంక పరబ్రహ్మ అనరు, ఈశ్వరుడు అంటారు. ఆ పదం మారుతుంది, పదం మారుతుంది అంతే, వస్తువు అదే, తత్వం అదే. ఇప్పుడు ఆనందమయము పరబ్రహ్మ పరమాత్మ అంటే ఈశ్వరుడు అని మనం అంటున్నాం. సపోజ్ ఆనందమయము ఈశ్వరుడు కాదండి అన్నారనుకోండి, అప్పుడు ఇతరుడు అవ్వాలి. ఇతరుడు ఎవరు? జీవుడు ఉంటాడు, ఇంకెవరు ఉంటాడు? కాదండి, అన్నమయము ఇలాంటి గోడలు ఇవి ఉన్నాయి కదా అంటే అవి ఆనందమయం అవ్వలేవు. ఎందుకంటే చేతనతత్వమే ఆనందమయం అవుతుంది, ఏది కాన్షియస్ ఎంటిటీయే అవ్వాలి ఆనందమయం. ఇప్పుడు టేబుల్ చాలా అందంగా అలంకరించారనుకోండి, ఆనందం టేబుల్కి కలుగుతుందా మీకు కలుగుతుందా? మీకే కలుగుతుంది. గోడకి చక్కటి అలంకారాలు చేశారనుకోండి, గోడకు ఆనందం కలుగుతుందా? గోడకు ఆనందం కలగదు, అలం మీకు ఆనందం కలుగుతుంది. మీకు కలక్కపోయినా పైకి కలిగిందనైనా చెప్పాల్సి ఉంది, ఎందుకంటే అంత కష్టపడ్డ తర్వాత మరి ఇది చేసేది ఏముంది. సో ఎనీవే, ఆనందమయము అన్నది చేతన ధర్మం, చేతనమైన తత్వానికి ఆనందం ఉంటుంది తప్ప జడానికి ఆనందం ఉండదు. కాబట్టి ఇప్పుడు చేతన తత్వాలు రెండు, ఈశ్వరుడు జీవుడు. ఆనందమయుడు ఈశ్వరుడయ్యా అని చెప్తున్నాం మనం, పరబ్రహ్మయ్యా అని కాదు అంటాడు. కాదంటే ఇంకెవడవ్వాలి ఆనందమయుడు? జీవుడు అవ్వాలి. జీవుడు ఆనందమయుడు అని చెప్పినట్లయితే అది అక్కడ ఉన్న యుక్తులకి విరుద్ధమైపోతుంది. కాబట్టి జీవుడు ఆనందమయుడు కాజాలడు. జీవుడు ఆనందమయుడు కాజాలకపోతే పరిశేష న్యాయం చేత ఇంక మిగిలింది ఎవరు? ఈశ్వరుడు. ఈశ్వరుడే ఆనందమయుడు అవుతాడు. అదే సర్పడింది కదండి యుక్తి. ఇతర ఈశ్వరాదన్య సంసారీ జీవ ఇత్యర్థ. ఇతరుడంటే జీవుడు అని అర్థం. కాబట్టి ఇప్పుడు సూత్రాన్ని చూడండి, ఇతర నా, జీవుడు ఆనందమయుడు కాదు. ఎందుకని? అనుపపత్తే, అది యుక్తియుక్తము కాదు గనుక అని సూత్రం. నా జీవ ఆనందమయ శబ్దేన అభిధీయతే. జీవుణ్ణి ఆనందమయుడు అని ఎవళ్ళు చెప్పరు. జీవుణ్ణి చెప్పేప్పుడు ఏమని చెప్తారు? సంసారి, సుఖీ దుఃఖీ, జనన మరణ ప్రవాహవాన్, అయితే బద్ధ అలా చెప్తారా లేకపోతే ఆనందమయహ అని చెప్తారా? ఆనందమయహ అని జీవుణ్ణి చెప్పరు. కాబట్టి ఆనందమయహ అన్నది జీవుడికి వర్తించదు, అది దాన్ని జీవుడికి పెట్టకూడదు. దాన్ని పెడితే ఈశ్వరుడికి పెట్టాలంటే కస్మాత్ అనుపపత్తే. ఎందుకంటే జీవుడికి అది యుక్తియుక్తంగా ఉండదు. వివరిస్తున్నారు అదే, ఆనందమయం హి ప్రకృత్య శ్రూయతే. ఆనందమయము టాపిక్ అక్కడ. ఆనందమయాన్ని చెప్పి శృతి ఇలా చెప్తోంది, ఏమని? శోకామయత బహుశ్యాం ప్రజాయేతి సతపోతప్యత సతపస్తత్వా ఇదగుం సర్వమసృజత యదిదం కించ ఇతి. మీరు బ్రహ్మానందవల్లిలో చూసినట్లయితే ఆనందమయ అని చెప్పి ఓ పారాగ్రాఫ్లో ఆనందమయ వస్తుంది, ఐదో పారాగ్రాఫ్లో వస్తుంది ఆనందమయ, వచ్చి ఆరో పారాగ్రాఫ్ ఇది. ఆరో పారాగ్రాఫ్లో ఏమనుంటుంది? సహా అకామయత. సహా అంటే ఆనందమయము, సహా అంటే అది అంటే ఆనందమయమే కదా. సంకల్పించము, ఏమని సంకల్పించింది? బహుశ్యాం ప్రజాయేయ, నేను ఒంటరిగా ఉన్నాను, ఒక్కత్తిని ఉన్నాను, ఇప్పుడు నేను అనేకం అవుతాను. ఎలా అవుతావయ్యా అనేకం? బహుశ్యాం, నేను అనేకం కావాలి. అనేకం ఎలా కావాలి? ప్రజాయేయ, నేనే పుడతాను, మళ్ళీ మళ్ళీ నేనే పుడతాను ఇది అని సంకల్పించి సంకల్పించి సతపోతప్యత అది బాగా బుద్ధికి పదును పెట్టి ఆలోచన చేసింది, గట్టిగా ఆలోచించింది. తపస్సు అంటే ఆలోచన, తపస్సు అంటే ఒంటికాల మీద నిలబడడం కాదు, ఆలోచన పరిశీలన చేసింది, దాన్ని తపస్సు అంటారు. ఇప్పుడు మీరు ఇలా ఇలా కూర్చుని అలాగ సద్రూపంగా ఉన్నారనుకోండి, దాన్ని తపస్సు అంటారు. అంతేకాని చుట్టూ మంటలు పెట్టుకుని మధ్యలో కూర్చుని ఎవరు నన్ను పరిశీలిస్తున్నారా, ఫోటో ఎవరు తీస్తున్నాడా, అది తపస్సు అంటారు. తపహ అంటే తప ఆలోచనే,
బుద్ధిని లోపల బుద్ధి ఎందు యోగం ఆరోగ్యం అది తపస్సు. సో ఆ తపస్సు చేస్తున్నాడు, తపస్సు చేస్తున్నాడు సహా అది తపస్సు, అది లేకపోతే అది తపస్సు, ఈ అది ఏమిటో చూద్దాం. ఓకే, సతపస్తత్వ పరిశీలనంత చేసి ఇదొక సర్వము సృజత, ఈ సర్వమును సృష్టించను. ఆనందమయము అనేకం కావాలని నిశ్చయించి సంకల్పించి తపస్సు చేసి ఈ సర్వమును సృష్టించను. ఇప్పుడు చెప్పండి, ఆనందమయం ఈశ్వరుడా జీవుడా? ఈశ్వరుడా. లేదా వీడు జీవుడు, వీడు సృష్టించడం ఏంటండి? సృష్టింపబడ్డ వాళ్ళలో వీడుంటాడా, సృష్టిస్తాడా వీడు? సృష్టింపబడ్డ వాళ్ళలో వీడుంటాడు. కాబట్టి ఈశ్వరుడే. తత్ర ప్రాక్ శరీరాద్యుత్పత్తే అభిధ్యానం సృజ్యమానానాంచ వికారాణాం స్రష్టుః అవ్యతిరేకః సర్వవికార సృష్టిశ్చ. ఆ పారాగ్రాఫ్లో ఇవన్నీ చెప్పారండి. ఆ పారాగ్రాఫ్లో శోకామయత అని ఉన్న పారాగ్రాఫ్లో ఈ మూడు ఉన్నాయి. ఏమిటి మూడు? సృష్టికి పూర్వమునందే, అంటే సృష్టికి పూర్వము అంటే ఇంకా శరీరాలు లేవు, శరీరం పుట్టలేదు. ఎందుకంటే పంచభూతాలే పుట్టలేదు, ఈ పైన పుడతాయి పంచభూతాలు. పంచభూతాలు పుట్టలేదు, శరీరం పుట్టలేదు, అయినా కూడా ధ్యానం చేశాడు. కావండి, సృష్టికి పూర్వముందే సంకల్పము చేయుట. రెండు, శరీరం పుట్టి శరీరంలో మనస్సు పుట్టి, మనస్సు ముందు పుట్టి తర్వాత శరీరం పుడుతుంది, పుట్టి ఆ తర్వాత సంకల్పం చేశాడంటే అది వేరే పరిస్థితి. ఇక్కడ అలా కాదు, అది జీవుడు కావచ్చు, ఇక్కడ అలా కాదు. ఇంకా శరీరం లేదు, మనస్సు లేదు, ఏది లేదు, పంచభూతాలు లేవు, అప్పుడే సంకల్పం వచ్చింది. అది జీవుడు ఎలా అవుతాడండి? అదొకటి. తర్వాత ఏ వికారములు, పంచభూతములకు వికారములు అని పేరు, అవి సృష్టింపబడుతున్నాయో అవి ఆ సృష్టి చేసేటువంటి పరమాత్మ కంటే వేరుగా లేవు. ఇప్పుడు జీవుడు కుండను సృష్టించాడు అనుకోండి, ఈ కుండ జీవుడి కంటే వేరుగా ఉంటుందా? జీవుడే అయి ఉంటుందా? జీవుడి కంటే వేరుగా ఉంటుంది. కానీ ఇక్కడ పరమేశ్వరుని చేత సృష్టింపబడే పంచభూతాలు పరమేశ్వరుని కంటే వేరుగా లేవు. కాబట్టి సృష్టింపబడేది సృష్టికర్త కంటే వేరుగా లేకపోవుట అనేది జీవధర్మమా ఈశ్వర ధర్మమా? ఈశ్వర ధర్మం. అది రెండోది. మూడు, సర్వ వికార సృష్టిశ్చ, అన్ని వికారములు పంచభూతాలు అన్నింటినీ సృష్టించటం, ఇది జీవధర్మమా ఈశ్వర ధర్మమా? ఈశ్వర ధర్మం. ఈ మూడు కనపడతాయి మీకు ఆ పారాగ్రాఫ్లో. ఈ మూడింటిని బట్టి పరస్మాదాత్మన అన్యత్ర, ఆ పరమాత్మ కంటే భిన్నమైన జీవతత్వమునందు నా ఉపపద్యతే. ఈ విధమైనటువంటి మూడు పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఈశ్వరుని ఎందు కుదురుతాయి, కానీ ఈశ్వర భిన్నమైన జీవుని ఎందు ఇవి పొసగవు. ఈ కారణం చేత కూడా ఆనందమయము ఈశ్వరుడే. భేదవ్యపదేశాచ్చ, ఇంకో హేతు చెప్తున్నారు. ఆనందమయము జీవుడు కాదాలడు అంటే ఇంకా ఈశ్వరుడే అవ్వాలి అని ఇంకొక హేతు. ఇతశ్చ నానందమయ సంసారి, ఎవరంటే ఆనందమయుడు ఈశ్వరుడని మేము చెప్తున్నాము, బ్రహ్మ ఆత్మ ఈశ్వరుడు అని చెప్తున్నాము. నువ్వు కాదంటే ఏమవుతాడు? సంసారి అవ్వాలి. ఈ కారణం చేత కూడా ఆనందమయము సంసారి కాదు. పైన మూడు కారణాలు, నాలుగు కారణాలు చెప్పారు, ఇంకొక కారణం కూడా చెప్తున్నారు. ఏమిటా కారణం అంటే, ఆ తేడా అని శృతే చెప్పింది, వీడు సంసారి, ఇది ఆనందమయము, ఇది పరబ్రహ్మ అని ఆ తేడాని శృతే చెప్పింది. కాబట్టి అంచేతనే మళ్ళీ క్లాసుకి రాకపోతే మీరు నష్టపోతారంటున్నాను. ఇప్పుడు మాట్లాడే భాష ఎలా ఉంది? భేదవాదం చెప్తున్నట్టు లేదు, అంచేతనే మళ్ళీ క్లాసుకి రమ్మంటున్నాను. ఎందుకంటే భేదవాదం వినేసి లేచకపోతే అది అద్వైత వేదాంతం అవుతుందా? వేదాంతం అంటే అద్వైత వేదాంతం ఏనుండో, ఇంకేదో వేదాంతం ఉందనుకున్నారు. సో అలాగా, సో ఆనందమయము సంసారి కాలేదు. ఎందుకంటే శృతి ఆ భేదాన్ని చెప్పింది కనుక. ఎలా చెప్పింది? యస్మాత్ ఆనందమయాధికారే రసో వైసః,
రసగ్రహ్యే వాయుం లబ్ధ్వా నందీ భవతి ఇతి జీవానందమయౌ భేదేన వ్యపదిశతి. మొత్తం తైత్రీయం అంతా కవర్ అవుతుంది, ఏం మిగలదు. వాక్యాలన్నీ కూడా అన్ని పేరాలు వచ్చేస్తాయి, భాష్యకారులు ఏది విధులు పెట్టరు. అక్కడ ఆరో పేరా చెప్పాను ఇప్పుడు, శోకామేత అది ఆరో పేరా. ఇప్పుడు ఏడో పేరాలోకి వచ్చారు. పేరా అంటే అనువాకమును, పేరా అంటారు. ఏడో పేరా ఏమనుందంటే సహా అది రసము. అదంటే ఏదండి, ఏదైతే ఈ సకల జగత్తును సృష్టించిందో అది, అది ఏమిటది? అంతకు ముందున్న ఆనందమయం, ఆ ఆనందమయమే. మళ్ళీ సహా అంటే వెనక్కి వెళ్ళినప్పుడు ఆనందమయమే వస్తుంది. సో ఏది ఆనందమయమో, ఏది సకల జగత్తును సృష్టించిందో అది రసము. రసము అంటే ఆస్వాదించతగ్గది, రస్యతే ఇక రస. మీరు ఆస్వాదిస్తారు. ఆస్వాదించడం అంటే ఇలా ఎందుకు అన్నానంటే నాలుకతోట ఆస్వాదించడం అందరికీ తెలుసున్నదని అలా అన్నాను. ఈ ఆనందమయాన్ని అలా కాదు, నాలుకని కాదు, ఊరికే మాట వరుసగా అలా ఆస్వాదించదగ్గది రసో వయస. ఎవడ ఆస్వాదిస్తారు? రసగ్రహ్యేవాయం లబ్ధ్వా ఆనందీ భవతి అయం, వీడు రసం లబ్ధ్వా ఈ ఆనందం, ఈ ఆనందమయాన్ని పొంది ఆనందీ భవతి, తాను కూడా ఆనంది అగును. ఎవడు వీడు? వీడంటే జీవుడు, జీవుడు కదా, అయం అంటే వీడు కదా. అక్కడ ఇంకా ఆ చుట్టుముట్టు ఆనందం లేకపోతే వీడు దారి పీల్చలేకపోయేవాడు. ఆనందమే లేకున్నట్లయితే కోహ్యే వాణ్యా ఆత్కఫ్రాణ్యాత్ యదేశ ఆకాశ ఆనందో నస్యాత్. ఈ సర్వవ్యాపకమైన ఆనందమే లేకుంటే ఎవడు గాలి పీల్చేవాడు? అసలు నిలబడి బతికింది ఎవడు? ఎవడూ లేడు. వీడు ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఆనందం ఉండబట్టే. ఇప్పుడు వీడు జీవుడు, అయం వీడు జీవుడు. ఈ జీవుడు ఆ రసాన్ని ఆనందమయాన్ని పొంది వీడు ఆనందం గలవాడు అవుతున్నాడు. ఈ వాక్యంలో జీవుడు ఆనందమయాన్ని పొంది ఆనంది అవుతున్నాడు అంటే జీవుడు ఆనందమయాన్ని పొందేవాడవుతాడా, లేకపోతే జీవుడే ఆనందమయమైపోతాడా? జీవుడు ఆనందమయాన్ని పొందేవాడవుతాడు. ఆనందమయాన్ని పొందేవాడు ఆనందమయం కంటే భిన్నంగా ఉంటాడా, కలిసిపోతాడా? భిన్నంగా ఉంటాడు. అలా అనుకోండి, ప్రస్తుతానికి భిన్నంగా ఉంటాడు. ఎందుకంటే పొందేవాడు పొందబడేది భిన్నంగా ఉంటాయి. భేదవ్యపదేశాచ్య, పొందేవాడెవడు? జీవుడు. పొందబడేది ఏమిటి? ఆనందమయం. కాబట్టి ఇప్పుడు రెండు, జీవుడు ఆనందమయం అవుతాడా అవడ? అవడం. ఎందుకంటే వీడు పొందేవాడు, అది పొందబడేది. ద్వైత పూర్వపక్షం, దాని మొహం చూస్తుంది తెలుస్తుంది. వేరే బొట్టు పెట్టి చెప్పక్కర్లా. ఈ కారణం చేత కూడా జీవుడు ఆనందమయుడు కాడు. ఇంకా ఆనందమయుడు ఏమిటవుతుంది? ఈశ్వరుడు. జీవుడు కాబట్టి ఇంకా ఈశ్వరుడే అవుతుంది. ఈశ్వరుడు మా ఊళ్ళో రాజుగారు అవుతారంటే మీ ఊళ్ళో రాజుగారు కూడా జీవుడే, అందరూ జీవుడే. కాబట్టి ఈశ్వరుడే ఆనందమయుడు. కాబట్టి ఆనందమయ శబ్దం చేతను పరబ్రహ్మయే చెప్పబడుతున్నది. ఓకే, మళ్ళీ క్లాస్లో ఇదే ముందుకు వెళ్తుంది. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శ